ఏం బ్రదర్ పాలే నియోజకవర్గం ఎట్లా ఉంది రాజకీయ పరిస్థితులు మీరు ఒక చూస్తే నిరుద్యోగిలా కనిపిస్తే ఎంతవరకు ఎదుగుతున్నారు సార్ నా డిగ్రీ అయిపోయింది బీపీడీ చేస్తున్నా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను పిటి కోర్స్ చేస్తున్నాను సార్ కాబట్టి ఇక్కడ ఏంటంటే సార్ చెప్పేసి చాలా మంది డిగ్రీ పొందిన వాళ్ళు ఉన్నారు అందరు గ్రాడ్యుయేషన్ ఉన్నారు అందరికి ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి న్యాయం జరగలేదు సార్ ఇంకోటి కందల ఉపేంద్ర రెడ్డి గారు బీఆర్ఎస్ లో గెలిచి ఇప్పుడు దాకా ఒక్కసారి ముఠాపురం అడుగు పెట్టింది లేదు ప్రజల సమస్య మీకేముంది మీకు ఆపద ఉంది నేను తీరుస్తానని లోటు చెప్పిన ఏ నాడు లేదు సార్ అలా చెప్పేసి కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీ పౌరులు తెలంగాణ ప్రజానికి అంటే సార్ ఫస్ట్ మాకు విద్యార్థులకు న్యాయం కావాలి సార్ ఫస్ట్ విద్యార్థులు న్యాయం చేయాలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ఆయన మీద మేము ఓటేస్తున్నాం మాకు కంపల్సరీ న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు తెలంగాణలో ఎంతమంది యువకులు బలైపోయారని చెప్పేసి తెలంగాణ కోసం పోరాడి ఉద్యోగాలు లేవు కొంతమంది బారిన పడుతున్నారు కొంత పీజీ డిగ్రీ పిహెచ్డీ పట్టా పోయినా కూడా ఈరోజు కూలి పనికి వెళ్తున్నారు హమాలీలని చెప్పేసి ఆ పని ఈ పని చాలామంది వెళ్తున్నారు అట్లా ఎంతమందికి మోసం చేస్తారు మీరు చదువుకున్నాడు నోరు మూయిస్తున్నారు ఇప్పుడు ఒకటి సార్ చెప్తున్నా వినండి టెన్త్ పాస్ అయినోడు వచ్చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయాల్సి వస్తుంది అదే ఒక డిగ్రీ పట్టా పొందినోడు ఎమ్మెల్యే ఎంపీ అర్హత ఎందుకు లేదు ఎస్సీ ఎస్టీకి ఎందుకు అవకాశం కల్పించట్లేదు మీరు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కళ్ళకి రాజకీయ నాకు చెప్తున్నా ఎక్కువ ఇంకోటి సార్ మీరు సీట్లు అమ్ముకున్నారు అని మాకు తెలుసు సార్ కానీ మా ఇద్దరికి న్యాయం కావాలి అని చెప్పేసి మేము చెప్తున్నాం ఆల్రెడీ కాంగ్రెస్లో కందులపేరు పోటీ చేసి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చారు వచ్చి పేదోళ్ళకి ఇల్లు పట్ట ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం మా ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పిస్తున్నారు ఈ రోజు కూడా ఒక్కరోజు వచ్చి మాకు న్యాయం చేయలేదు సార్ ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు నలుగురు ఐదారు కోఆపరేషన్ చేస్తున్నారు ఒక్క ఇంట్లో చెప్పేసి అక్కడ మాకు పట్టాలు ఉన్నాయి ఆ ఇప్పించమని అడిగాం అది కూడా కాదని చెప్పేసారు కందల ఉపేంద్ర రెడ్డి గారు అట్లా ఇంకోటి సింగిల్ ఒక ప్లాట్ అనేది ఆ ప్రత్యేకలు వర్తించాలి సార్ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ కాదు ప్రతి ఒక్కరు వర్తించాలి కాదు మేము ఒక్క కొడుకున్నాడికి ఇస్తాం రెండు ఇద్దరు అబ్బాయిలకు ఉన్నాడు ఏమంటే కరెక్ట్ కాదు సార్ అది ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాపురం చేస్తున్నారు అట్లా అట్లా ఎట్లా కుదురుతుంది సార్ అని చెప్పేసి మీకు కూడా మాకు న్యాయం చెప్పాలని కోరుతున్నాం సార్ ఏం సార్ మీ పాలేరు నియోజకవర్గం ఎట్లా ఉంది రాజకీయ పరిస్థితులు ప్రస్తుతానికి అయితే కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు మనకి పోటీగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ అన్న ఉన్నాడు మనకి వచ్చేసి పొంగులేటి సీనన్నే మనకి ఎంతైనా సీనన్నే ఆయన అభిమానం వేరే ఆయనకి మనం సీనన్నని అన్న అని పిలవగలుగుతున్నాం ఇప్పుడు అంత ఓపెన్గా అందరి ముందు కూడా సీనన్న అని పిలుస్తాం ఆయనకు పిలవాలంటే మనం అట్లా పిలవలేం కదా ఇప్పుడు మా ఊరు ఉంది అన్న ఇప్పుడు నేనున్నాను నాకు 4 సంవత్సరాలు ఎంత పెళ్ళయి 4 సార్లు పోయి ఉంటాను క్యాంప్ ఆఫీస్కి మా వైఫ్కి మాటలు రావు 4 సార్లు పోయి సార్ నాకు పింఛన్ కావాలి రావట్లేదు అని చెప్పేసి 4 సార్లు అయితే ఎవరు పట్టించుకోలేదు నాకు మా ఊళ్ళో ఫ్లాట్ ఉన్నాయి మా ఆమెకి మాటలు రావు మా తమ్ముడు ఉన్నాడు మా నాన్న మీకు ఇద్దరు ఫ్యామిలీ ఉన్నాము మీ ఎక్కడ ఉండాలన్నా కదా ఇప్పుడు మేము అక్కడ ఫ్లాట్లు ఇచ్చారు ఫ్లాట్లు ఇచ్చిన పట్టాలు ఇచ్చారు కొండపల్లి నెలకొండపల్లిలో నెలకొండ పట్టాలు ఇచ్చి ఒక 5 నిమిషాలు కూడా మేము చూసుకోవాలి కదా మాకు ఇచ్చిన పట్టాలు మేము చూసుకోవాలి కదా మా ఫ్లాట్ల పట్టాలు కూడా తీసుకుని 5 నిమిషాలు అట్లా ఇచ్చి అట్లా తీసుకున్నారు సరిగ్గా డ్రైనేజ్ లేదు తండాలో చూడండి ఒకసారి నువ్వు వీడియో తిన్నా చూడు తీస్తున్నావు కదా వీడియో ఒక డ్రైనేజ్ లేదు ఇక్కడ ఇక్కడ ఏమైనా లైట్ ఉందా లైటింగ్ ఉంది ఇక్కడ ఏమైనా లైట్ ఉందా చూడు ఇంత టర్నింగ్ కదా ఇది ఒక లైట్ లేదు సరిగ్గా ఇది రోడ్డు లేదు సరిగా సరే కొంచెం రోడ్ వేసారా ఆ సగం వదిలిపెట్టారు ఇప్పుడు మాకు ఇప్పుడు అన్ని తండాల్లో అన్ని ఊళ్ళలో టెంపుల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ వాళ్ళు ఉన్నాయి ఇప్పుడు మేము ఒక లంబాడి మేము ఒక మాకు కూడా ఒక దేవుడి గుడి కావాలి కదా మాకంటూ ఒక సంబంధించిన ఒక గుడి ఉంటుంది కదా ఒక గుడి లేదు ఒక తండాలో ఏమీ లేదు కానీ గుళ్ళకి చందాలు ఎక్కువ ఇస్తాడు ఉపేందర్ రెడ్డి అని విన్నాము ఎక్కడదన్నా చూడండి మీరు చూస్తున్నారు కదా ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా ఒక రామాలయం ఉంది అది మేము కట్టించుకున్నదే వీరన్న స్వామి గుడి ఉంది అది మేము కట్టించుకున్నదే సాయిబాబా గుడి ఉంది ఆ సాయిబాబా గుడి మేము కట్టించుకున్నదే ఇంకెవరు ఇచ్చారు మాకు అంతా మేమే కదా మీ తండ మీ ఊరు మీ అందరం కలిసి మేమేం కట్టించుకున్నాం అది ఎవరు ఇవ్వలేదు కదా మాకు ఏం లేదన్న అభివృద్ధి ఏంటి ఆటో డ్రైవర్లుగా మీరు ఇప్పుడు మేము ఆటో డ్రైవర్ ఉన్నాము ఆటో డ్రైవర్కి 12,000 ఇస్తా అంటాడు కాంగ్రెస్ ఇంకా హ్యాపీ కదా మేము హ్యాపీ కదా అది కూడా లేదు కదా కేసీఆర్ ప్రభుత్వంలో ఏమీ లేదు నేను డిగ్రీ చేసినా నోటిఫికేషన్ పడ్డాయి రాసినాము రాలేదు ఏం చేస్తాం ఇగో లాస్ట్కి ఆటో తోలుతున్నాం ఇంకే అలా ఉంది పరిస్థితి మాకు ఏమో పాలేరు నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి ఏం మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ వేయాలి నాకు అంత ముందు ఫ్లాట్ వచ్చింది సార్ ఇల్లు ఇస్తామని కూడా చెప్పారు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు అవును సార్ ఇల్లు ఇలా ఏమి ఇల్లు సార్ నాకు ఉండటానికి భూమి కూడా లేదు సార్ నాకు ఇద్దరు ఆడమ్మాయిలు సో ఇదేనా ఇల్లు అవును సార్ ఈ భూమి అయితే నాది కాదు మన్నది ఇల్లు కట్టుకోమని చెప్పిండు గుడిసె కట్టుకున్నాం సార్ ఏం చేస్తుంటారమ్మా మీరు జనరల్గా కూలి పనికే వెళ్తాం సార్ అంటే గవర్నమెంట్ నుంచి ఏం ఆధారం లేదు మీకు నాకేం లేదు సార్ అంటే ఏంటి అంటే మీరు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి నాకు ఫ్లాట్ను ఇల్లు రావాలి సార్
నా ఇద్దరు అమ్మాయిలకు న్యాయం జరగాలి సార్. పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నాము? ఇంటర్ సెకండ్ ఇయర్ చెల్లి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. చదువుతున్నారా? కాదమ్మా, ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్లై చేసుకోవడం జరిగింది ఏమన్నా? వచ్చింది సార్ ఇల్లు, మళ్ళీ గుంజుకుంటా సార్. ఎందుకు గుంజుకున్నారు, ఏం చెప్పారు? ఫ్లాట్ ఇస్తాము, డబ్బులు ఇస్తాం, ఇల్లు కట్టుకోరు అని చెప్పారు. కానీ ఏం లేదు సార్. సో డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, మీకు ఇచ్చారు, మళ్ళీ తీసేసుకున్నారు? తీసేసుకున్నారు. ఎన్ని రోజులు అవుతుంది మీకు తీసుకుని? ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది సార్. అవును సార్, ఫ్లాట్ కూడా ఇస్తామని చెప్పారు. 9 మందిలో నా పేరు కూడా లేదు సార్. ఇప్పుడు లేదా మీ పేరు దాంట్లో? లేదు సార్. 8 మంది పేరు వచ్చింది సార్, మా పేరు తీసేసారు. ఎందుకు మీ పేరు ఉన్నది, మీ ఇంటి పేరు ఎందుకు లేదు? మీటర్ పెట్టుంటే ఇల్లు ఉన్నట్టు అని తీసేసారంట సార్. ఏమ్మా? మీటర్ పెట్టుంటే ఇల్లు ఉన్నట్టు అని తీసేసారు. కరెంట్ మీటర్? అవును సార్. ఇప్పుడు మీ ఇంటి కరెంట్ లేదా? ఉంది సార్. ఎట్లా మరి మీటర్ లేకుండా ఎట్లా నడుపుకుంటున్నారు? ఉంది, ఇప్పుడు పెట్టుకున్నాం. మీటర్ పెట్టించుకున్నారు? ఇంతకుముందు లేకుండానే? అవును సార్, అంతకుముందు లేదు. 5 సంవత్సరాలు అయింది ఇక్కడ కట్టుకొని. ఫ్లాట్ అయితే మన్నేది, ఇల్లు కట్టుకో 4 రోజులు ఉండని ఇచ్చింది సార్. అయితే మేము ఆయన పట్ట కాగితం పెట్టి మీటర్ పెట్టి తెచ్చుకున్నాం. అయితే మీటర్ పెట్టి ఉంటే ఇల్లు ఉన్నట్టే అని చెప్పారు సార్. సో ఇప్పుడు కాంగ్రెస్ వస్తే నీకు ఏంటమ్మా, నీకు గ్యారంటీ ఏమి? ఏమి ఎందుకు నీకు కాంగ్రెస్ కోట్ వేయాలనుకుంటున్నావు? కానీ నాకు ఉంటాను, ఇల్లు ఉండాలి సార్. నాకు ఇద్దరు అమ్మాయిలే, ఏం లేదు సార్ నాకు. కాంగ్రెస్ వస్తే నీకు భరోసా ఏంది? నాకైతే ఫస్ట్ ఫ్లాట్ రావాలి. నమ్మకం ఉందా? నువ్వు చెప్పమ్మా. ఏదో కొంచెం సహాయం ఏం చేస్తారని కాంగ్రెస్ కోటి వస్తే నమ్మకం ఉందా? ఏంటి నమ్మకం ఏం కనిపిస్తుంది? నువ్వు డిగ్రీ చదువుకుంటు, ఇప్పటికే ఉద్యోగాలు రా, చాలా మంది ఉన్నారు. నువ్వు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నావు అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు, ఏంటి కాంగ్రెస్ వస్తే నీకు ఏంటి భరోసా? ఏదో చిన్నపాటి జాబ్ అయినా వస్తుందని నమ్మకం ఉందా? ఎక్కడ చదువుతున్నావు నువ్వు? ఉమెన్స్ కాలేజ్ ఖమ్మం సార్. ఏంటి అక్కడ ఎట్లా ఉన్నాయి పరిస్థితులు, అంటే మీ ఫ్రెండ్స్ కానీ లేకుంటే ఏమనుకుంటారు మీ కాలేజీలో? ఏమనుకుంటారు, కాలేజ్ బాగానే ఉందా అక్కడ కాలేజ్ పరిస్థితులు? బాగుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ బాగుందా బాగలేదా? బాగుంది సార్.